ఇప్పుడు మనం ఫిఫ్త్ సమ్ చూసుకుందాం. ఏమి ఇచ్చిండు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x - 4y + k = 0 ఇచ్చిండు. దీన్ని ఏమన్నాడు? టాంజెంట్ అన్నాడు. మళ్ళా హైపర్బోలా ఇచ్చిండు. హైపర్బోలా ఏంది? x² - 4y² = 5. కే వాల్యూ అనుకోమన్నాడు. ఇట్లా మనకు ఒక టాంజెంట్ ఈక్వేషన్ ఇచ్చి హైపర్బోలా ఈక్వేషన్ ఇచ్చిండు అనుకో, ఏదైనా ఫార్ములా ఉందా అన్నా అంటే ఒకటి ఉంటుంది, n² = a² l² - b² m² al - bm అండ్ ఇట్లా స్క్వేర్లో అని గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఏం చేస్తాను అంటే, గివెన్ హైపర్బోలా x² - 4y² = 5. హైపర్బోలా ఎట్లుంటుందా? ఉండదు. ఎట్లుంటుంది? x² / a² - y² / b² = 1 ఉండాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే అది ఎలిప్స్ అవుతుంది. సో నేను ఫస్ట్ అట్లా రాస్తా, x² - 4y² / 5. ఇక్కడ 1 ఇంటూ ఉంటేనే ఇంటూ ఉన్నది అక్కడ వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు ఈ 5ని ఆస్తిలో వంచినట్టు వంచేసేది. తర్వాత ఈ 4ని కిందికి ఎలా కొట్టు? ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకో, మైనస్ ఆఫ్ మైనస్ రాసుకోవచ్చు. 5/4 = 1. హియర్ a² ఎంత వస్తుంది? 5 వస్తుంది. b² ఎంత వస్తుంది? 5/4 వస్తుంది. అండ్ టాంజెంట్, టాంజెంట్ ఏమి ఇచ్చిండు మనకి? అడు 3x - 4y + k = 0. సో ఇక్కడ ఏమవుతుంది? l = 3, m - 4, n = k. గివెన్ కండిషన్ ఏంది? n² = a² l² - b² m² వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాయి. ఎన్ అంటేనేమో k² a² అంటేనేమో 5, ఎల్ అంటేనేమో 3² మైనస్ బి అంటే ఏంది? 5/4. ఎం అంటే -4² సో 5 9 ఎంత? 45. 4 1 4 1 కట. ఓ, ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దు, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, సో -5/4 × 4 × 4 రాస్తా. ఎందుకన్నా అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సరేనా? ఇప్పుడు 4 1 4 యాడ్ చేస్తా. 45 - 5 4 = 20. 45 లోకి 20 తీస్తే 25. సో k = √25, k = ±5. ఇంతే. మనకి ఒక టాంజెంట్ ఇచ్చి హైపర్బోలా ఇచ్చిండు అనుకో, ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుకుంటే చాలు. ఏది? n² = a² l² - b² m² గంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.